లైఫ్ స్టైల్ అనేది. సో దాని ద్వారా చక్కగా మనకి శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు. దాంతో పాటు మనకి లోపల ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని కూడా నార్మల్ గా పెట్టుకోవచ్చు, లేదా మన టైం బాగుంటే అవి శాశ్వతంగా కూడా వెళ్ళిపోవచ్చు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే పిగ్మెంటేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వబోతున్నాను. మీకు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాను పౌడర్, సో దాంట్లో మనకి 3 మంత్స్లోనే రిజల్ట్ వస్తుంది అని చెప్పాను కదా. కొన్ని కారణాల వల్ల దాన్ని మీ వరకు తేలేకపోయాను. కాకపోయినా కూడా పిగ్మెంటేషన్ గురించి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తానని చెప్పాను. దానికి తగ్గట్టే ఏదేది యూస్ చేయాలి నేను కూడా ఆల్రెడీ అన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతాం. ఎందుకంటే ఇంకేం కావాలి? హెయిర్ బాగుంటుంది, వెయిట్ లాస్ అవుతాము, స్కిన్ సూపర్గా తయారవుతుంది. సో ఆ డీటెయిల్స్ ఏంటి, నేనేమేమి యూస్ చేస్తున్నాను, కంప్లీట్ గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో తెలియజేయబోతున్నాను. సో పిగ్మెంటేషన్తో పోరాడుతున్న ప్రతి ఇల్లాలకి ఈ వీడియో అద్భుతంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం? సో అవేమేంటి, ఎలా యూస్ చేయాలి, అన్నీ కూడా వీడియో రూపంలో చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, ఇంకా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట ఇక్కడ కూడా పిగ్మెంటేషన్ గురించి వీడియోస్ అనేది, మెయిన్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాలో కూడా షార్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి, సెకండ్ ఛానల్లో షార్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం భయపడకండి, ఆర్గానిక్ వేలోనే మనం చక్కగా వాటిని ఎలా పోగొట్టుకోవచ్చు. ముందు మనం చేయాల్సిందంతా లైఫ్ స్టైల్ అనేది చేంజింగ్ కావాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తేనే మనం శాశ్వతంగా పోగొట్టుకోవాలి. మనకి ఇప్పుడు కెమికల్గా ప్రకారంగా వెళ్ళినా కూడా హాస్పిటల్కు వెళ్ళి ఏదో కొంత మెడిసిన్ అలాగే క్రీమ్స్ అనేది ఇస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా మనం యూస్ చేసామంటే ఒక 1 మంత్లో కూడా మనకి తగ్గుముఖం అనేది పడుతుంది. సో అది శాశ్వతంగా తగ్గిపోతుందని మనకి గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది, నేను ఫాలో అవుతున్నది, మీకు చెప్పబోయేది అన్నీ కూడా మనకి శాశ్వతంగా పోయే మార్గాలు. అండ్ దీంతోపాటు మనం ఒక ఇంట్లోని ఆహార పదార్థాలు, మనం తినే ఆహారాలతోనే దీన్ని మనం పోగొట్టుకుంటాం. సో న్యాచురోపతి లాగా అనుకోండి, అలా ఉంటుంది మన. సో మనకి పిగ్మెంటేషన్ కానీ అలాగే పీరియడ్స్లో ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది కదా. సో వాటన్నిటినీ కూడా మనం ఇంటేక్ తీసుకుని బాగా చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ఒక పౌడర్ తయారు చేస్తానని చెప్పాను కదా, సో దాన్ని కూడా వీటితోనే తయారు చేస్తాం. సో వీటితో పాటు ఇంకా వేరే కూడా యాడ్ చేస్తాం. సో మనకి ఆ పౌడర్ కంటే కూడా, సో పౌడర్ అంటే అన్నీ కూడా మనం డ్రై చేసి అలాగే దీంట్లోకి వేసే వేరే వెజిటబుల్స్ అన్నీ కూడా డ్రై చేసి తర్వాత పౌడర్ చేస్తాం కాబట్టి కొన్ని విటమిన్స్ అనేది మిస్ అయిపోవచ్చు. సో ఇవి అలా కాకుండా మనం వీటిని డ్రైగా కంటే కూడా నానబెట్టి, సో ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఒక్కొక్కటి సీడ్స్ నేను ఇవన్నీ కూడా నా డైలీ రొటీన్ లైఫ్లో డైట్గా, సో ఇది డైట్ కాదండి లైఫ్ స్టైల్. సో మీరు ఏ డాక్టర్నైనా ఎవరినైనా సంప్రదించండి. పిగ్మెంటేషన్కి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే లైఫ్ స్టైల్, మంచి ఆహార పదార్థాలు, అలాగే మనం నిద్రపోయేది కానీ టైంకి తిని టైంకి నిద్రపోయి మంచి ఆహార పదార్థాలని మన డైట్లో యాడ్ చేసుకోగలిగినట్లయితే మనకి శాశ్వత పరిష్కారం అనేది తప్పకుండా కలుగుతుంది. సో ఇదైతే ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ అండి. సో వీటితో మనకి వెయిట్ లాస్ కావచ్చు. ఒకసారి పేర్లన్నీ చెప్పేస్తాను. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, వాల్నట్స్. ఇదైతే గ్రీన్ పీస్ అండి. పచ్చి బఠానీ, పచ్చి బఠానీ మనకి కాయలు షాప్లో దొరుకుతుంది కదా, ఇవి కూడా చాలా మంచిది. సో వీటితో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే డిన్నర్ టైంలో కానీ మనము జ్యూస్ని, స్మూదీ తయారు చేసుకుని దాన్ని నేను ఫుడ్గా తీసుకుంటాను. సో మనకి పొట్ట లైట్గా ఉంటుంది కానీ మనకి బలం ఏమాత్రం, మనం ఫుల్ మీల్ తీసుకున్నంత శక్తి అనేది మనకు వస్తుంది. నైట్ టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను, నైట్ లైట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ లేచి యోగా చేయడానికి శక్తి ఉంటుందో లేదో అనే డౌటే లేదు. చక్కగా మనకి ఇందులో అన్నీ కూడా బలవర్ధకమైన సీడ్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది. అండ్ పొట్ట అనేది తగ్గితేనే మనం యోగా చేయడానికి కూడా
యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఫేస్ యోగా కూడా చూపించాను కదా పిగ్మెంటేషన్కి, అది ప్రతి ఒక్కరూ మీరు యోగా చేయలేని వాళ్ళందరూ కూడా వాకింగ్ చేసి ఆ ఫేస్ యోగా చేసుకోండి, కంటిన్యూగా చేయండి, తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది. బ్రహ్మాండంగా బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. అయితే మనకి ఫ్లాక్సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటుంది, అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక చియా సీడ్స్, సో చియా సీడ్స్ ఇది, దీనివల్ల మనకి ఫైబర్ చాలా ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, బోన్ హెల్త్ని చాలా బాగా కాపాడుతుంది. సో ఎముకలు వీక్గా ఉండయి, ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా లేడీస్కి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిది. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి, వేళ్ళ డబ్బులు మేకప్ క్రీమ్స్కి యూజ్ చేయడం కంటే కూడా ఇలా హెల్త్ పరంగా తీసుకుంటే మనకి స్కిన్ హెల్త్గా ఉండడంతో పాటు హెయిర్ హెల్తీగా ఉంటుంది, అండ్ మనకి లోపల ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతుంది. అది మనకి వీటిలో చాలా ఇంపార్టెంట్. ఇది డైట్ అనుకోకండి, ఇది హెల్తీ లైఫ్ స్టైల్. ఇవైతే పంప్కిన్ సీడ్స్ అండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. డైలీ రొటీన్ లైఫ్లో ఒక్క స్పూన్ మనం తీసుకున్నట్లయితే నానబెట్టి, సో వీటితో నేను ఎలా స్మూదీ చేస్తాను అనేది కూడా మీకు ఈరోజు చూపిస్తాను. మనకి 6 to 7 లేదా 7:30 PM లోపల మనము స్మూదీ కానీ సాలెడ్ కానీ తీసుకున్నామంటే వెయిట్ లాస్ కూడా చక్కగా అవుతాం. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, స్కిన్ హెల్తీగా ఉంటుంది, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది ఇందులో. సో బాదంలో ఉంటుంది కదా విటమిన్ ఈ, స్కిన్ బాగుండాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ డైట్లో దీన్ని యాడ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్లో. ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లలో, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది. కొద్ది కొద్దిగా కూడా తెచ్చుకొని సీడ్స్ అన్నీ ఒక్క స్పూన్ వేసుకోవాలి. ఇంకా బాదాం అవన్నీ కూడా ఎన్నెన్ని వేసుకోవాలనేది చూపిస్తాను. దీంట్లో మెగ్నీషియం రిచ్గా ఉంటుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు మనము ఇది జ్యూస్ కదా, జస్ట్ ఒక స్మూదీ కదా, దీన్ని తాగేసి మనం వర్క్ చేయగలమా, ఇంట్లో పని అంతా చేసుకోగలమా అనే డౌట్ లేకుండా వీటి వల్ల మనకి ఎనర్జీ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు ఆల్మండ్స్, ఆల్మండ్స్ గురించి చాలామంది యూస్ చేస్తూ ఉంటారు, ఆల్మండ్స్ ఒక్కటే కూడా యూస్ చేస్తూ ఉంటారు. స్కిన్కి చాలా మంచిది, న్యూట్రియంట్ వాల్యూస్ కూడా చాలా బాగుంటుంది, హార్ట్కి చాలా చాలా మంచిది. ఇంకా వాల్నట్స్ మన ఆడవాళ్ళందరికీ కూడా బ్రహ్మాస్త్రంలాగా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలా ఉంటాయి కదా, ఎముకలు వీక్గా ఉండి ఆడవాళ్ళకి కాల్షియం తక్కువగా ఉండి, సో వాటికైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అలాగే మనకి బ్రెయిన్ కూడా చాలా చురుగ్గా ఉంటుంది, మతిమరిపోతుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి డైలీ మనము 1 or 2 వరకు తీసుకున్నా చాలు, నానబెట్టాలి, నానబెట్టకుండా వీటిని తినకూడదు, ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, బట్ అది గుడ్ ఫ్యాట్. దీంట్లో న్యూట్రియంట్స్ వాల్యూస్ అనేది రిచ్గా ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ అనేది పుష్కలంగా ఉంటుంది దీంట్లో. ఇక అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసేది మనము ఫుడ్ అనేది కంప్లీట్గా తీసుకోకపోయినా కూడా మనం శక్తివంతంగా ఉండే ఫుడ్ ఏది అంటే అది స్ప్రౌట్స్. నేను ఓన్లీ పెసల్ది మాత్రమే తింటున్నాను, ఇవే బాగా టేస్టీగా ఉంటాయి. మిగిలిన గ్రెయిన్స్ అన్నీ కూడా నేను, మిగిలిన ధాన్యాలన్నీ కూడా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాను. సోయా బీన్స్ యూస్ చేయొచ్చు, రాజ్మా బీన్స్ యూస్ చేయొచ్చు, అలాగే చిక్ పీస్ ఉంటుంది కదా బుడ్డ శనగలు, శనగలు, సో శనగలను కూడా నానబెట్టి నైట్ ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించుకొని దాంట్లో కూడా మనం అన్ని జస్ట్ వాటిని మాత్రం ఉడికించుకొని మిగిలిన పచ్చి కూరగాయలన్నీ కూడా ఏమేమది, క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, క్యారెట్, కుకుంబర్, క్యారెట్ అండ్ కుకుంబర్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి కూడా సన్నగా వేసుకొని దాన్ని మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని కూడా చక్కగా కడుపు నిండా తినేయచ్చు. సో అలానే చిక్ పీస్ మరీ ఎక్కువగా వేసుకోకూడదని, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా కొంతమందికి. వెజిటబుల్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు లేదా ఒక గుప్పెడు ఉడికించిన, ప్రతిరోజు కూడా మన డైట్లో నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ డైట్లో స్ప్రౌట్స్ అండ్ చిక్ పీస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు నాన్ వెజ్ తిన్నా కూడా స్ప్రౌట్స్ని మాత్రం మిస్ చేసుకోకండి.
నేనైతే ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా డైట్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా, కంప్లీట్గా ఫుడ్ తినకుండా కూడా 2-3 రోజులు ఉన్నాను, ఉంటాను కూడా, ఉండగలను ఇప్పుడు. అలాగే దాంట్లో వచ్చి ఏం చేశానంటే ఇప్పుడు ఇన్ని హెల్తీ ఐటమ్స్ వేసి ఇలా నానబెట్టుకొని దీంట్లో స్మూదీ చేస్తాను. స్మూదీకి ఇంకా వీటితో పాటు ఇంకేం వేయాలి అనేది కూడా చూపిస్తాను. ఆ స్మూదీ తాగుతూ చాలా రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా తిన్నా కూడా ఏదో అంటే సడన్గా మనకి ఆహారానికి అలవాటు పడింటాం కదా శరీరం అనేది, అయినా కూడా ఏదో కొంచెం సుస్తుగానే అనిపిస్తూ ఉన్నది మనకి. కొన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ వరకు కూడా సో మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. అంటే మనం ఫుడ్ తినలేదు కదా ఏమన్నా అవుతుందేమో అనే ఒక భయం అలాగా అనిపించవచ్చు. అలాగే నెక్స్ట్ డే వచ్చి మనకి ఆ రోజు నేను మనకి స్ప్రౌట్స్ అనేది అప్పటికప్పుడు తయారు కాదు కదా, దీనికి ప్లాన్ చేసుకోవాలి ముందుగా. స్ప్రౌట్స్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా నేను రైస్ తినకుండా స్ప్రౌట్స్ని మధ్యాహ్నం సమయంలో లేదంటే సాయంత్రం కూడా 6 గంటల నుంచి 7 గంటల లోపల స్ప్రౌట్స్ విజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని తిన్నా కూడా మనకి లైట్గానూ ఉంటుంది, ఏం డైజెషన్ ప్రాబ్లం అలా ఏముండదు. ఫుడ్తో కలిపి వీటన్నిటిని తింటూ ఉంటేనే మనకి గ్యాస్ట్రిక్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా వీటినే ఫుడ్గా తీసుకున్నట్లయితే అస్సలు మనకి ఏమాత్రం కడుపులో కానీ, మీకు ఒక విషయం తెలుసా వీటి వల్ల నాకు జరిగిన మిరాకిల్స్ ఏమేమి ఉందో చెప్పనా. సో మనకి పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, కాళ్ళు తలనొప్పి అనే మైగ్రేన్ తలనొప్పి కూడా మనకి వస్తూ ఉంటుంది ఎక్కువగా కోల్డ్. నాకైతే నేను ఎక్కువగా ఎండలోకి పోను కాబట్టి అందులో ఎక్కువగా తలస్నానం చేస్తూ ఉంటాను, తలనొప్పి అనేది అప్పుడు వస్తూ ఉండేది నాకు తరచూ. తలనొప్పి అనేది నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తలనొప్పి రాలేదు. దీనికంటే అద్భుతంగా పనిచేసింది ఏంటి అంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అని మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇల్లు క్లీనింగ్ అనేది, సో అస్సలు ఫుడ్ తినకపోయినా కూడా ఈ హెల్తీ ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఈసారి శివరాత్రికి ఇల్లు క్లీనింగ్ అనేది, సో మేము 4-5 మెంబర్స్ని పెడితేనే మాది పెద్దిల్లు కదా క్లీన్ చేయడానికి, జస్ట్ నార్మల్గా ఒక ఆమె డైలీ వస్తుంది, జస్ట్ 1 అవర్ 2 అవర్స్ ఉండి వెళ్ళిపోతుంది. క్లీనింగ్ ప్రాసెస్ మాత్రం చూసుకొని ఆవిడ ఒక్క సహాయం తీసుకున్నాను, నేను ఒక్కటే ఇల్లన్నీ కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నాను. ఇదైతే మేము ఇల్లు కట్టినప్పటి నుంచి ఇదే మొదటిసారి, సో ఇంత ఎవరు హెల్ప్ తీసుకోకుండా పెద్దిల్లుని క్లీన్ చేసుకోగలిగాను. సో అక్కడ ఫిక్స్ అయిపోయాను. ఇవైతే మనకి మహా అద్భుతమైన ఫుడ్స్, లేడీస్ అందరికీ మన పాలిటే ఇది వరాలుగా భావించవచ్చు 100% అండి. సో వీటిని అస్సలు మిస్ చేసుకోకండి. ఫస్ట్ మనకి కష్టం అనిపిస్తుంది తినేది, దీంట్లో ఏం వేసుకోకండి, మొలకలు తయారు చేసుకుంటారు కదా, క్యారెట్ తురుముకోండి, తురుమి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కుకుంబర్, దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోండి, అవి 2 చాలు. నిమ్మరసం 1 స్పూన్ వరకు కలిపేసి తిని చూడండి, చక్కగా చాట్ తిన్నట్లు ఉంటుందే కానీ మనకి స్ప్రౌట్స్ తిన్నట్టు ఉండదు. కావాలంటే ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఇది మనకి వజ్రంలాగా పనిచేస్తుంది అన్నప్పుడు దీన్ని మిస్ చేసుకోకూడదు కదా, తప్పకుండా ట్రై చేయండి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా మీ డైలీ రొటీన్లో స్ప్రౌట్స్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మనకి స్ప్రౌట్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా, అలాగే ఒక ఎగ్ తింటూ ఉంటారు కదా నాన్ వెజిటేరియన్స్, ఎగ్లో ఉన్నంత ప్రోటీన్ కూడా మనకి చిక్ పీస్ కాదండి ఇది గ్రీన్ పీస్లో మనకి దొరుకుతుంది. పచ్చి బఠానీలు, ఫుడ్డు మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయే వరకు ఫుడ్ ఎలా తీసుకుంటాను, పిగ్మెంటేషన్కి, స్కిన్ కేర్ గురించి, అలాగే వెయిట్ లాస్ అన్నింటికి కూడా ఎలా తీసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే కంప్లీట్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేశాను. సో మనకి అదే బ్రహ్మాస్త్రం, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మీ స్కిన్ మీ ఆరోగ్యం అలా ఉంటుంది. ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. మీకు నా ఫుల్ డే డైట్ ప్లాన్ కూడా వీడియోస్ వస్తుంది. డ్రై డేట్స్ అండి, నానబెట్టుకునేస్తాను వీటన్నిటినీ. ఇప్పుడు మీరు సాయంత్రం ఈ స్మూదీ తాగాలనుకోండి, మార్నింగ్ టైంలోని నానబెట్టుకోవచ్చు. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తాగాలనుకోండి, నైట్ నానబెట్టుకోవాలి. ఆ వాటర్తో సహా వేసేసుకోండి. సీడ్స్ అన్నీ 1 స్పూన్ వేసుకున్నాను, బాదం 6-8 వరకు కూడా వేసుకుంటాను. సో ఫుడ్ ఏది తీసుకోకుండా వీటిలోనే ఉంటే మనం 10 వరకు కూడా తీసుకోవచ్చు. ఎలాంటి షుగర్ వేసుకోకండి టేస్ట్గా ఉంటుందని. ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే షుగర్, వైట్ షుగర్, స్వీట్స్ అనేది
లైఫ్ లో నుంచి కొన్ని రోజులు మనం అనుకున్నది సాధించే వరకు వాటిని డిలేట్ చేసేయండి. అలా ఎప్పుడైనా తినాలనిపిస్తే వీక్లీ వన్స్ లేదా 15 డేస్ కు ఒకసారి అలా పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్ళినప్పుడు తినేయొచ్చు. ఫ్రీజింగ్ చేసిన బనానా చూసారు కదా, వీటిని ఫ్రెష్ గా ఉంచుకోండి. అలాగే దీంతో పాటు ఇంకేం వేస్తాను అంటే ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ ఒక స్పూను ఫస్ట్ వాటిని డ్రై రోస్ట్ చేసి ఇందులోకి వేసుకుంటాను. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ని రోస్ట్ చేసి ఇందులోకి వేసుకుంటాను. ఇంకా వెయిట్ లాస్ బాగా కావాలని కోరుకునే వాళ్ళు చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క ఒక అంగుళం వేసుకోవద్దు. ఇది బనానా అనేది మీరు వీక్లీ వన్స్ వారం వరకు మాత్రమే వాడాలండి. ఏమాత్రం మీరికి ఇలా ఫ్రెష్గా ఉంటే ఓకే, కలర్ చేంజింగ్ అయ్యింది అన్నట్లయితే వీటిని పారేసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకోవాలి. ఎన్ని రోజులకి 15 డేస్ నెల వరకు అలా ఉంచుకొని తాగకూడదు. వాచింగ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.